ప్రపంచక ఫైనల్లో మన వాళ్ళు ఓడిపోయినా మన వాళ్ళ ఆడుతీరు కంటే మన వాళ్ళు తయారు చేసిన పిచ్ పైన ఎక్కువగా విమర్శలు వచ్చాయి మ్యాచ్ మొత్తానికి పిచ్ ఒకేలా లేదని ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలించిందని అదే మొదటి బ్యాటింగ్ చేసిన మన జట్టు మన జట్టు బ్యాటింగ్ చేసిన టైంలో బ్యాటింగ్ ఏ మాత్రం సహకరించలేదని మొదటి పది ఓవర్లు ఎంతో కొంత బ్యాటింగ్ కు మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత మాత్రం అప్పుడప్పుడు బౌన్స్ అవుతూ బౌలర్లకు సహకరించిందని అప్పుడప్పుడు స్లోగా ఉందని అసలు పిచ్ నిలకడ లేదని ఇలాంటి పిచ్ వల్లే టీమిండియా ఓడిపోయిందని విమర్శలు వచ్చాయి ఇప్పుడు అలాంటి సంఘటన మరొకటి జరిగింది ఈసారి కనీసం మ్యాచ్ కూడా పూర్తి కాలేదు మొదటి ఆరు ఓవర్ల తర్వాతే ఏకంగా పిచ్ బాగోలేదని మ్యాచ్ను రద్దు చేశారు అది కూడా ఏ చిన్న దేశమైన కెన్యానో నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలపై కాదు ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాలోని అది కూడా ప్రసిద్ధిగాంచిన సిడ్నీ స్టేడియంలో జరిగింది ఐ థింక్ ఎంసీజీ కాకపోయినా కూడా ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా పెద్దగా ఉంటాయి సీటింగ్ కెపాసిటీ బాగుంటుంది ఇంతకు అయితే పిచ్లు కూడా క్వాలిటీ ఉండేది కానీ ఏమైందేమో తెలియదు కానీ ఈ రోజు జరిగిన బీబీఎల్ బిగ్ బ్యాష్ లీగ్లో మాత్రం మ్యాచ్ను పూర్తిగా కొనసాగించకుండానే మొదటి ఏడు ఓవర్లలోపే మ్యాచ్ను రద్దు చేశారు పిచ్ బిహేవియర్ సరిగ్గా లేకపోవడంతో పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని తెలిసి మ్యాచ్ను పూర్తిగా రద్దు చేశారు ఇప్పుడు ఆ పిచ్ పైనే కాదు ఆస్ట్రేలియా టీం పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఆరు సార్లు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్లమని డబ్బా కొట్టుకోవడం కాదు కనీసం మ్యాచ్ కు పూర్తిగా సహకరించేలా పిచ్ ను కూడా తయారు చేసే తయారు చేయలేకపోయారని తీవ్రంగా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో టెస్ట్ ఛాంపియన్ల మేమే టీ ట్వంటీ ప్రపంచ కప్ మేమే గెలిచాము ఆరు సార్లు యాభై ఓవర్ల ప్రపంచ కప్ గెలిచాము అని గొప్పలు చెప్పుకునే ఆస్ట్రేలియా జట్టు బిగ్ బ్యాష్ లీగ్ లాంటి క్వాలిటీ లీగ్లో కూడా ఒక మంచి క్వాలిటీ పిచ్ను తయారు చేయలేకపోయారని విమర్శలు వెలువత్తాయి ఇదిలా ఉండగా నిన్న కురిసిన భారీ వర్షానికి అక్కడ నీళ్లు పిచ్ మీద పడి లీక్ అవ్వడం వల్ల పిచ్ కాస్త డిఫరెంట్గా తయారైందంటూ విశ్లేషిస్తున్నారు ఆస్ట్రేలియా విశ్లేషకులు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పేపర్లు కవర్లు వేసినప్పటికీ నీళ్లు లీక్ అయి ఉండడం వల్ల ఇలా జరిగి ఉంటుందని విశ్లేషిస్తున్నారు కాగా ఈ సంఘటన బిగ్ బ్యాష్ లీగ్ లో భాగంగా ఫెర్త్ స్కార్చర్స్ మెల్బోర్న్ రెండుగేట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది రెండిగేట్స్ టాస్ ఫీల్డింగ్ తీసుకోగా ఫెర్త్ ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ముప్పై పరుగులు చేసిన స్థితిలో మ్యాచ్ను రద్దు చేశారు